ఉమ్మడి నల్గొండ జిల్లాలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలకు తాళలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గడిచిన 4 రోజుల్లోనే ఎండల ధాటికి 15 మంది మృత్యువాత పడ్డట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకి రావద్దని హెచ్చరిస్తున్నారు వైద్య అధికారులు. ఇక నల్గొండ జిల్లాలో మండే ఎండలకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పినటువంటి అధికారులు ఇప్పుడు ఎండలపై తగు జాగ్రత్తలు చెప్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకు ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో కూడా ప్రజలైతే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇది మొన్నటిదాకా కరోనాకు భయపడి ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎండలకు భయపడి కూడా ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. నిన్న ఒక్కరోజే 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇంకా గడిచిన 4 రోజుల్లో చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా 18 మంది మృత్యువాత పడ్డారు. అధికారికంగా మాత్రం 15 మంది మృత్యువాత పడ్డట్టు చెప్పారు. ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రోజు రోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరో 2 రోజుల్లో కూడా ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ప్రజలు జాగ్రత్తలు వహించాలని కూడా ఆ సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 46 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే ఇంకా రోహిణి కార్తీ రాలేదు. రోహిణి కార్తీ ముందే కూడా విపరీతంగా ఎండలు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా వచ్చే 2-3 రోజుల్లో కూడా 47-48 డిగ్రీల ఉష్ణోగ్రతలకు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేవని కూడా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇళ్ల నుంచి బయటికి వెళ్తే మాత్రం ఖర్చీపు తప్పనిసరిగా వాడాలి, శీతల పానీయాలు తీసుకోవాలని కూడా వైద్యులు కూడా తగు సూచనలు చేస్తున్న ఆ పరిస్థితి అయితే ఉంది. గత 7 పోలిస్తే ఈసారి కాస్త ఎండ తక్కువ ఉండగా ఉన్నప్పటికీ కూడా గడిచిన 4 రోజుల్లో కూడా దాదాపు 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రజలు నిన్నమున్నదాకా కరోనాకు భయపడినటువంటి ఆ ప్రజలు ఇప్పుడు ఎండలకు భయపడి కూడా ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి కూడా నెలకొంది. ఇటు పల్లెలు పట్టణాలను తేడా లేకుండా కూడా ఇటు జనమంతా కూడా ఇళ్లకే పరిమితమైన ఆ పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు కరెంటు కోతలు కూడా జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా గ్రామాల్లో కూడా చాలా పల్లెల్లో కూడా కరెంటు కోతలు అధికంగా ఉండడంతో కూడా జనాలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు బోనేరి, అదేవిధంగా ఇటు సూర్యాపేట, నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికే వడదెబ్బకు తాళలేక కూడా 15 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా అధికారికంగా ఆ సంఖ్య ఎక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో 2 రోజుల్లో కూడా ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇటు అధికారులు కూడా అన్ని జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలకు సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ రాజ్.